Ramchandrapuram Revenue Division Padroni, Ramchandrapuram Mandapeta, Anapati, Mudunish Kvargal Kugano, Enemy the Jet PTC Nuta Airbnb, the MPTC Stana, Enikala Falataru, Advan Santraniki, Chiaokasunatlo, Joint Collector Bhargo Techanaro, Counting Kendra Vada and Media to Matadar, Odim, Enemy the Gantlaku Counting Prakri, Pranamaindanar. Under a good report chesaru, Emdi Gantlak and Kunatuga, strong room open chessy, counting Prakri and Praram Minchamu. ఇది మూడు విడతలుగా జరుగుతుంది మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతుంది ఆ తర్వాత ఇనిషియల్ కౌంట్ అనేది జరుగుతుంది ఆ తర్వాత ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ ఏవైతే టేబుల్స్ ఉన్నాయో వాటిని విభజించి ఇన్ నెంబర్ ఆఫ్ రౌండ్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీ యొక్క డీటెయిల్డ్ కౌంట్ అనేది చేయడం జరుగుతుంది ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ స్టేజ్ దాటాము వచ్చినవన్నీ కూడా లెక్కించి కంప్లీట్ చేయడం పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ కంప్లీట్ చేయడం జరిగింది తదుపరి ఇప్పుడు ఇనిషియల్ కౌంట్ నడుస్తుంది అది రెండు రౌండ్లుగా ఉంటుంది ఒకవేళ 20 ఎంపీటీసీలు ఉంటే 10 రెండు రౌండ్లుగా నడుస్తుంది అలాగా వేరువేరు మండలాల్లో వారికి ఉన్న ఎంపీటీసీని బట్టి రెండవ రౌండ్ ప్రస్తుతం నడుస్తుంది ఈ రెండవ రౌండ్లో 25గా బంచ్ చేసి వారన్నిటినీ కూడా మనం పెట్టడం జరుగుతుంది ఈ రెండవ రౌండ్ కంప్లీట్ అయిన తదుపరి మరొక అరగంట 45 నిమిషాలలో ఈ రెండో రౌండ్ ఆఫ్ ఇనిషియల్ కౌంట్ కంప్లీట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాము రెండో రౌండ్ కంప్లీట్ అయిన తదుపరి డీటెయిల్డ్ కౌంట్ అనేది మొదలు పెట్టడం జరుగుతుంది అదే మాదిరిగా జెడ్పీటీసీ అనేది డీటెయిల్ కౌంట్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఇంకొక మరొక గంట సేపట్లో ఖచ్చితంగా డీటెయిల్ కౌంట్ అనేది మొదలవుతుంది అప్పుడు ఎంపీటీసీ వారీగా క్యాండిడేట్ వారీగా రౌండ్ వారీగా ఏ రకంగా వస్తున్నాయి అనేది మీడియా అందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది